తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో చాలా మంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు బీసీ మీటింగ్కు రావాలంటే ఓ భయం, ఓ ఆందోళన, ఏందో ఈ ప్రభుత్వాలు మనవి కావు కదా, మనవి కానందుకే రమ్మంటున్నాం, మన అయితే మనం ఎందుకు పిలుస్తాం, మనవి కాదు కాబట్టే రమ్మంటున్నాం. ఒక విచిత్రమైన సంఘటన నా క్యూనిస్ ఆఫీస్లో జరిగింది. ప్రొఫెసర్ సార్, ఒక ఆయన పాపం బీసీ ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అతి తక్కువగా మంది ఉండేటువంటి ఒక కులం నుంచి తహసీల్దార్ అయిన ఆయన. తహసీల్దార్ అయితే ఆయనని ఏసీబీకి పట్టించిర్రు, నా దగ్గరకు వచ్చాడు. ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే డిప్యూటీ తహసీల్దార్ రెడ్డి గారు, ఆయన కింద ఈయన పనిచేయలేక వెంటనే ఏసీబీకి పట్టించి ఇంకో బీసీని పెట్టి కథం వెళ్ళిపోయింది. ఇన్ఛార్జ్ ఆయన. ఈ నమూనాలో కుట్ర జరిగింది. ఇంకా అంతేకాదు, ఇంకొక భారీ కుట్ర కూడా ఉంది. వెనకబడిన తరగతుల పిల్లలు సహజంగా ఎంపీసీ బైపీసీ చదవకపోతుండే, ఎందుకంటే వాళ్ళకు ఉండే అవకాశాలు తక్కువ. సిఇసి హెచ్ఈసి లాంటి చదువుకునేటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో గతంలో మ్యాథమెటిక్స్ టీచర్, సైన్స్ టీచర్కి హెచ్ఎంఐ ప్రమోషన్లు తీసుకొచ్చారు గతంలో. అంటే దాని అర్థమైంది, హెచ్ఈసిబి ఇన్ని రకాలైనటువంటి కుట్రలు జరుగుతా ఉన్నాయి విద్యారంగంలో. ఏ రంగంలో చూసుకున్నా ఇదే కథ, ఇదే దోపిడీ. నేను ఓపెన్ గా చెప్పిన ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సంస్థానం నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక్కరిని ఓపెన్ గా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్నకు మీ రెడ్డిల ఓట్లు వద్దు, మా బీసీల ఓట్లు చాలు. మీరు ఆ మాట చెప్తారా, మీ బీసీల ఓట్లు మాకు వద్దని మీరు చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా ఒక్కటైనం. మేము ఒక్క తల్లి పిల్లలం అని తెలుసుకున్నాము, మేమంతా క్యాస్ట్లు కాదు క్లాస్ అని తెలుసుకున్నాము. మీరు దాచిపెట్టి మీరు అణిచిపెట్టినటువంటి అన్ని చరిత్రలను బయటికి తీస్తా ఉన్నాము. ఇవాళ తీన్మార్ మల్లన్న లేకపోతే వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా మా తలలు లెక్క పెట్టమంటే మీ తలలు లెక్క పెట్టమయ్యా, మీ ఇంట్లో ఉన్నటువంటి కుక్కలను లెక్క పెట్టమని చెప్తా ఉన్నారు వీళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో పందులన్నునే లెక్క ఉంది కానీ బీసీలు ఎంత మందిరో లెక్క లేదట వాళ్ళ దగ్గర. నేను అందుకోసమే ప్రతిరోజు వీళ్ళ లెక్కలు తీస్తా ఉన్నా. ప్రతిరోజు ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ఉన్నారు, ఏం కథ అనేది లెక్కలు తీసి పక్కాగా స్క్రీన్ మీద వేసి ప్రజలకు చూపిస్తా ఉంటే ఒక ఆయన చెప్పిండు, పాపం రెడ్డి గారు, మా ఓట్లతో గెలిచిన మళ్ళా నువ్వు రాజీనామా చేయన్నాడు. నీ ఓట్లే పిడికేడని లేవు, నీ ఓట్లే గిన్ని లేవు. ఈ గెలిచినట్లా ఎవరి ఓట్లతో ఎవరు గెలిచింది అనేది నేను నియోజకవర్గాల వారికి వేసుకుంటూ వస్తున్నా. ఇక వాళ్ళకు వసపోతలేదు ఇప్పుడు, అరే నీ అమ్మ ఇన్ని రోజులు దాచిపెడితే మళ్ళా బయటికి రాబట్టే ఈ లెక్క ఎట్లా చేద్దాం, ఎట్లా చేద్దాం? ఆయనతో పోయి తీన్మార్ మల్లన మీద కంప్లైంట్ ఇచ్చారు ఆ రేడియోలు అంతా పోయి, పాపం పొరగాళ్ళు. ఈ ఏదైనా పాపం వాళ్ళని సీఎం తిట్టిన, పోనీ అమ్మ లేదో ఉద్యమం లేపుతుర్రా మీరు, వాళ్ళ తెరువు ఎందుకు పోతుర్రా బీసీల తెరువు అని తిట్టినట్టు కథం. వాళ్ళంతా వాళ్ళు ఉన్నారు. మేము కోరుకునేది గదే, మేము కోరుకునేది కూడా గదే. ఇలా హైదరాబాద్లో హైడ్రా ఎఫ్టీఎలు బఫర్ జోన్లలో ఉన్నటువంటి బిల్డింగులు కొలుస్తా ఉన్నారు కదా, మరి బీసీల బఫర్ జోన్లోకి బీసీల ఎఫ్టీఎల్లోకి వచ్చి పదవులు కొట్టకపోయినటువంటి వాళ్ళని మనం కూడా కొట్టాలా వద్దా? హైడ్రా ఈ బీసీలో బీసీ జేసీబి రాదన్నా వద్దా? బీసీ ఇటాచి రాదన్నా వద్దా? ఇది బీసీ ఇటాచి బీసీ జేసీబీతోని తయారవుతున్నటువంటి ఒక బలమైన ఉద్యమం ఈ బీసీలోంచి పుట్టింది. ఇప్పుడు మన జేసీబీలు చూసి భయపడుతున్నారు. ఇప్పుడు బీసీ జేసీబీలు, బీసీ ఇటాచీలు, బీసీ పొట్లైనర్లు దిగినాయి ఇప్పుడు. క్యూన్యూస్ ఛానల్ లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.